ఆడేదో పెరిగాడు పెద్ద అయ్యాడు నన్ను ఉద్దరిస్తాడు అనుకున్నాను కానీ నా వల్ల కావట్లేదండి అలా నానే చాలా రెట్లు గిరేటండి వాడికన్నా ఒక శారీస్ట్ లా ప్రవర్తిస్తున్నాడు ఆడితో ఏగి ఏగి అలసిపోయానండి ఇక కొడుకుతో కూడా నాకు సుఖం కూతురుతో కూడా నాకు సుఖం రోగంతో అలసిపోయానండి ఈ రోగంతో ఎంత మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళానో తెలుసా పాస్టి గారు నేను చెయ్యి చూపించని డాక్టర్ లేడండి నాకు వైద్యం రాయని డాక్టర్ లేడండి అంతా అయిపోయారండి సిటీలో ఎవరి వల్ల ఈ రోగంతో అలసిపోయానండి చచ్చిపోతే మేలు అనుకుంటున్నాను ఆర్థిక ఇబ్బందులతో అప్పుల సమస్యతో గారు అలిసిపోయానండి ఎందుకు బతుకుతున్నాను ఇంకా ఈ బాధలు ఎందుకు పడాలి అలసిపోయానండి ఈ అప్పులతో ఈ బాధలతో ఈ ఆర్థిక ఇబ్బందులతో వ్యాపారంలో ఇక్కడ తీసి అక్కడ పెడుతున్నాను అక్కడ తీసి ఇక్కడ పెడుతున్నాను ఏ వ్యాపారం చేసినా కలిసి రావడం అన్నీ నష్టాలే వ్యాపారాలతో కూడా అలిసిపోయానండి కొంతమంది టోటల్గా అన్నీ కలిగి ఒక్క మాటలు అంటారు జీవితంలోనే అలిసిపోయాను పాస్టర్ గారు అలసిపోయాను అనే కదా ఆత్మహత్యలు చేసుకున్నారు చాలామంది వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏంటి అలిసిపోయానండి ఈ కొద్ది జీవితం అని ముగించేసుకుంటున్నారు అలా అలసిపోయిన వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చారా జీవితంలో అలిసిపోయానండి ఈ బాధతో అలసిపోయానండి ఈ రోగం అలిసిపోయానండి ఈ భర్తతో అలిసిపోయానండి ఈ భార్యతో అలసిపోయాను ఈ కొడుకుతో ఈ కూతురుతో ఈ తల్లిదండ్రులతో అలసిపోయానండి నా వల్ల కాదండి ఇక ఇదిగో ఎందుకో వచ్చాను గుళ్ళోకి అని వచ్చారా మీరు అలసిపోయిన మీ అలసట తీర్చి మీ అలసట తీర్చి ఒక బండగా నిలబోతున్నాడు ఆయన హలోయ ఆయన నీడకొచ్చే వారికి అలసట తీర్చి ఒక బండగా ఉండబోతున్నాడు